హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి సేమియా ఉప్మా అండి. ఇది వచ్చేసి రాగి సేమియా. ఇది మనకి రిలయన్స్లో కూడా అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. నేను మామూలుగా ఒక ఆనియన్ తీసుకున్నాను, ఆనియన్ కట్ చేసి పెట్టాను. దీనిలోకి పోపు దినుసులు, అవి మనం ఎట్లా అయితే చేస్తామో మామూలు సేమియా ఉప్మా అలాగేనండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనేది. ఇది మనం నేతితో చేస్తాము. నేతితో చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఈ గ్లాస్తో సేమియా తీసుకున్నాను. ఇది ఈ గ్లాస్తోనే 1.5 గ్లాస్, ఏ గ్లాస్తో తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇది నేతితో చేస్తే చాలా కమ్మగా ఉంటుంది, అందుకని నేతితో చేస్తున్నాము. మీ ఇష్టము, అది మీ ఆప్షనల్. ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇది మా అత్తగారు చేస్తున్నారు ఆ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం. ఇది వచ్చేసి కొంచెం ఆనియన్, ఇవి కొంచెం వేగాక 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని తెల్లాక ఈ సేమియా అనేది యాడ్ చేసుకుంటాము. మీకు కావాలంటే వెజిటేబుల్స్ కూడా వేస్ట్ చేసుకోవచ్చు. దీంతో ఈ రాగి సేమియాతోనే పుట్టు అనేది కూడా తయారు చేస్తారండి. అది నేను ఇంకోసారి వీడియో మీకు పెడతాను. 1.5 గ్లాస్ వాటర్ పోసేసి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి, ఎక్కువ కాదు. మీకు కావాలంటే తర్వాత యాడ్ చేసుకోండి, కొంచెం అయితే సరిపోతుంది. మేము చాలా కొంచెం వేసాను. సేమియా కూడా వేసేస్తున్నాను, తెల్లిపోయాయి వాటర్ అనేది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టి పెట్టేస్తాను. చూసారా, మన సేమియా అనేది తొందరగా అయిపోయింది. ఇది మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. అంతేనండి, వేడి వేడి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రాగి సేమియా ఉప్మా రెడీ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.